నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. క్వారంటైన్ కేంద్రంలో ఆడి పాడి గంతులు వేస్తున్న రోగులు, వీరి ఆత్మస్థైర్యాన్ని చూసి కంగుతిన్న కరోనా. వీవీఐపీ గెస్ట్ హౌస్ల నిర్మాణంపై రాజకీయ దుమారం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన. జిల్లాలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి ఉధృతి, 29,765కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. జిల్లాలో చప్పగా సాగిన చవితి మహోత్సవం, ఒక్కరోజులోనే పూర్తయిన పూజ నిమజ్జనం. విశాఖ జిల్లాలో పర్యాటకానికి పూర్వ వైభవం, అన్లాక్ 5లో సడలింపులు ఇవ్వనున్న కేంద్రం. ఇక వార్తల వివరాలు చూద్దాం. వారి ఆత్మస్థైర్యం ముందు కరోనా చిన్నబోయింది. కరోనా వచ్చిందని వారు కృంగిపోలేదు. ఓవైపు చికిత్స పొందుతూ మరోవైపు ధైర్యంతో కరోనాను ఎదిరించే ప్రయత్నం చేశారు. వారి ధైర్యం ముందు కరోనా కంగుతింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కబళించిన కరోనా వీరి ఆత్మస్థైర్యానికి తలొగ్గింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. విశాఖ జిల్లాలోనూ కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. వైరస్ బారిన పడిన వారితో జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పలువురు చికిత్స పొందుతూ రికవరీ కూడా అవుతున్నారు. కరోనా మహమ్మారిని ఎదిరించేందుకు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వైద్యులు, రోగులు కొత్త ఫార్మాట్ను కనిపెట్టారు. కొండంత ధైర్యంతో ఆడిపాడి గంతులు వేశారు. వైద్యులు కూడా వీరితో వంతపాడారు. తమ ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించి కరోనాను ఖంగు తినిపించారు. విశాఖ ఏజెన్సీ పాడేరు మండల కేంద్రం కరోనా క్వారంటైన్ సెంటర్లో రోగులు, వైద్యులు ఆడి పాడి చిందులు వేశారు. విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించింది. గవర్నర్ రాజముద్ర కూడా పడింది. ఈ ప్రాంతవాసులంతా దాన్ని స్వాగతిస్తున్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పలు రకాల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా కాపులపాడ సమీపంలో వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసింది. దీనిపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నుంచి మిశ్రమ స్పందన ఎదురవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధాని పనులను చాపకింద నీరులా చేపడుతోంది. రాజధానిని, ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడకు తరలించేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే కాపులపాడ వద్ద 30 ఎకరాల సువిశాల స్థలంలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి నడుం బిగించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద అతిథి గృహం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతను వీఎంఆర్డీఏకు అప్పగించింది. వీవీఐపీలు, వీఐపీలకు సకల సదుపాయాలతో అత్యాధునిక భవనాలను నిర్మించనున్నారు. దీన్ని టీడీపీ సహా బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ వ్యతిరేకిస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడ ఈ 4 పట్టణాల్లో 30 ఎకరాల ల్యాండ్ లో బ్రహ్మాండమైన గెస్ట్ హౌసులు కడతారట వీఐపీల కోసం. అసలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉంది. తినడానికి మెతుకుల్లో మీసాలకి సంపెంగి ఉంటాసినట్టు ఎవడ పూర్వం అలా ఉంది ముఖ్యమంత్రి గారి పరిపాలన. అరే ఇప్పుడు డాక్టర్లకి, ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడానికే నీది డబ్బులు లేవు. ఇంటికి 3 మాస్కులు ఇస్తా ఉన్నావు, దానికే డబ్బులు లేవు. నీకు క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి మంచి భోజనం పెడతా ఉన్నావు, దానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. మెడిసిన్స్ కి డబ్బులు ఇవ్వట్లేదు. పేషెంట్లు సరైన బెడ్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆఖరి కాంట్రాక్టర్లకి డబ్బులు కూడా బిల్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
పెరుగుతూ ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఆఖరికి ఉపాధి హామీ పథకానికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా ఇవ్వట్లేదు. ఇవాళ రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది. ఇటువంటి సమయంలో నీకు 4 గెస్ట్ హౌస్లు కావాలండి, అవసరమా అండి? ఆ డబ్బుతో ఏదైనా చిన్న రిజర్వేర్ కట్టవచ్చు కదా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయొచ్చు కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, లోకల్ మంత్రి, టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కలిపి అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తొట్లకొండ మీద గ్రహానిస్ పోలీసులకి ఆ కార్యాలయం, మంత్రులకి, గవర్నర్లకి, ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్లు కట్టాలని శంకుస్థాపన దొంగచాటని చేశారు. ఇది ఎంతవరకు ధర్మమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే అది పవిత్రమైన చారిత్రను కట్టడం, ఆ కట్టడాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు అమరావతి ఎలా చెప్తున్నాం, అమరావతి అంటే బుద్ధి క్షేత్రం. మీ సీఎం గారు మనకి లోగాలో బుద్ధుడు ఉంటాడు, కలిసి ఉంటుంది, ఇదంతా కూడా బుద్ధిస్ట్ కల్చరు. అలాంటి కల్చర్ గారు తొట్లకొండ మీద ఇలాంటి నిర్మాణాలు చేస్తే ప్రాచీనమైన చరిత్ర ఏమవుతుందండి, నాశనం అయిపోద్ది. రాష్ట్రానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ సహా వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రోటోకాల్ ప్రకారం గెస్ట్ హౌసులు సమకూర్చడం ప్రస్తుతం కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో వీవీఐపీ గెస్ట్ హౌసులను ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది. వీటి నిర్మాణం కోసం ఈ ప్రాంతాలలో 30 ఎకరాల చొప్పున స్థలాన్ని కూడా సమకూర్చింది. అందులో భాగంగా విశాఖలో కాపులుప్పాడ గ్రేహౌండ్స్ కొండ ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని గుర్తించి అందులో ఈ నెల 16న భూమి పూజ కూడా చేసినట్లు సమాచారం. 9 నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ అతిథి గృహం నిర్మాణాన్ని బీజేపీ, వామపక్ష సీపీఐ స్వాగతిస్తూనే కొద్దిపాటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. గెస్ట్ హౌస్ అది వద్దని ఎవరు అంటం లేదు, కానీ ఆ గెస్ట్ హౌస్ కట్టడం మంచిదే, డెఫినెట్గా మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడ కడుతున్నారు అనేది విషయం. అది బౌద్ధారామానికి సంబంధించిన ప్రదేశంలో గెస్ట్ హౌస్ కడితే అది అంత మంచి పద్ధతి కాదు. కానీ ప్రభుత్వము, కలెక్టర్ గారు ఏమంటున్నారంటే అది డిఫరెంట్ ప్లేసు, ఆ కొండకి ఈ కొండకి సంబంధం లేదు, ఇది గ్రేహౌండ్స్కి ఇచ్చిన ప్రదేశంలో 300 ఎకరాలు ప్రభుత్వం నోటిఫై చేసింది, దాంట్లో కడుతున్నామని చెప్తున్నారు. సో ఇప్పుడు గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ ప్రదేశం ఎక్కడ, అది ఆ ల్యాండ్ ఎవరిది, అది బౌద్ధారామానికి సంబంధించిన ల్యాండ్ అయితే మాత్రం అది డెఫినెట్గా అబ్జెక్షన్ ఉంటుంది. అది కాకుండా ప్రభుత్వపరమైన ల్యాండ్ అయితే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. అలాగే మంచి కన్వెన్షన్ సెంటర్, 2 ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవడానికి అదే పద్ధతిలో అతిథి గృహాన్ని కూడా నిర్మించాలి. అయితే ఈ అతిథి గృహం ఇప్పుడు ఏదైతే కాపులపాడు దగ్గర గ్రేహౌండ్స్ కేటాయించినటువంటి భూమి ఉందో అక్కడే ఒక గుట్ట ఉంటే ఆ గుట్ట మీద నిర్మించాలని చెప్పని అంటున్నారు. మీ దీనివలన సామాన్య ప్రజలకు ఇబ్బంది, అటు గ్రేహౌండ్స్కి కూడా ఇబ్బంది. గ్రేహౌండ్స్ వారి యొక్క కార్యకలాపాల నిర్వహణకి దానికి సంబంధించి వాళ్ళు కొంత రహస్యంగా చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడికి అతిథి గృహం వస్తే అతిథి గృహంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఇతర అధికారుల్ని కలవడానికి ప్రజానీకం వెళ్ళేటటువంటి పరిస్థితిలో వాళ్ళకి, గ్రేహౌండ్స్ వాళ్ళకి ఇబ్బంది. అలాగే గ్రేహౌండ్స్ వాళ్ళ ఆంక్షలు పెట్టడం వలన ఈ సామాన్య ప్రజానీకం అక్కడికి పోయి వీళ్ళని కలిసేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి అక్కడ కాకుండా 40 ఎకరాలు మంచి కొండ మీద, ఐటీ హిల్ పక్కన కొండ మీద ఉంది కాబట్టి అటువంటి దగ్గర నిజంగా ఈ అతిథి గృహం, అలాగే మంచి కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ పెడితే అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ వైపు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పని సిపిఐగా మేము కోరుతా ఉన్నాం. జిల్లాపై కరోనా దాడి కొనసాగుతోంది. అయినప్పటికీ గత 5 రోజులతో పోలిస్తే శనివారం కాస్త శాంతించింది. దీంతో జిల్లావాసులు కొంత ఊరట చెందారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,765కు చేరింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మరణాల సంఖ్య 208గా నమోదైంది.
జిల్లాపై కరోనా కరుణించింది. వరుసగా 4 రోజుల పాటు విజృంభించిన వైరస్ 5వ రోజు కొంచెం శాంతించింది. మరణాల నమోదులో రాజీ పడుకున్నా కేసుల పెంపుదలలో కాస్త కనికరం చూపింది. దీంతో జిల్లావాసులు కొంత ఊరట చెందారు. తాజాగా 540 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,765 చేరింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 208 చేరింది. 5,064 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24,493 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ కట్టడికి ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూజించిన రోజే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం హైందవ సాంప్రదాయంలో ఇదే తొలిసారి. కరోనా పుణ్యమాని ఎలాంటి సందడి సంతృప్తి లేకుండా ఈసారి వినాయక చవితి పూజలు ముగిసిపోయాయి. పూజించిన రోజే విగ్రహాలను నిమజ్జనం చేయడంపై భక్తులు ఒకింత వెలితిగానే భావించారు. కరోనా వినాయక చవితి సందడిపై నీళ్లు చల్లింది. వీధుల్లో విద్యుత్ జిగేళ్లు లేవు, పందిళ్లు మండపాలు లేవు, భారీ విగ్రహ ప్రతిష్టలు హంగు ఆర్భాటం లేదు. మైకుల హోరు పూజారుల వేద మంత్రోచ్చారణలు మచ్చుకైనా కానరాలేదు. విఘ్నాలను తొలగించే గణనాథుడు ఇళ్ల పూజలకే పరిమితమైపోయాడు. పైగా పూజలందుకున్న రోజే సాంస్కృతిక ప్రదర్శనలు, ఊరేగింపులు, అన్న సమారాధనలు లాంటి తంతులు లేకుండా సముద్ర జలాల్లో నిమజ్జనమైపోయాడు. భక్తులు ఉదయాన ఇళ్లలో స్వామివారిని పూజించి సాయంత్రం సాగర తీరం వైపు పరుగులు తీసి విగ్రహాలను నిరాడంబరంగా నిమజ్జనం చేశారు. ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం వంటి ప్రాంతాల్లో భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా, జైబోలో గణేష్ వంటి నినాదాలతో నిమజ్జన ప్రాంతాలు మార్మురుగిపోయాయి. పూజించిన రోజే నిమజ్జనం చేసే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, వచ్చే ఏడాది ఎలాంటి విఘ్నాలు లేకుండా చవితి ఉత్సవాలను సందడిగా చేసుకునేలా భగవంతుడు కరుణించాలని భక్తులు వేడుకున్నారు. ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి చాలా హ్యాపీగా చేసుకుంటాం, కానీ ఈ ఇయర్ చాలా చిన్న బొమ్మతో అన్సాటిస్ఫైడ్గా చేసుకుంటున్నాం. బట్ డోంట్ వరీ, బీ హ్యాపీ, ఎందుకంటే కరోనా టైంలో ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ ఏంటంటే ఎక్కడో చిన్న అన్సాటిస్ఫైడ్, అలానే దేవుడి దయవల్ల అందరూ హ్యాపీగా ఉండాలని మరీ కోరుకుంటూ ఇలానే నెక్స్ట్ ఇయర్ ఇంకా హ్యాపీగా చేసుకోవాలని అనుకుంటున్నాం మ్యాక్సిమం. ఎందుకంటే ఈ కరోనా దయవల్ల ఇంత అన్సాటిస్ఫైడ్గా చేసుకుంటున్నాం, నెక్స్ట్ ఇయర్ మాత్రం సాటిస్ఫైడ్గా చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎప్పుడు మేము బాగానే చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మాత్రం చాలా విగ్రహం పెట్టి మేము మ్యాక్సిమం 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, ఈ 7th ఇయర్. కాకపోతే చిన్న విగ్రహం పెట్టి మేము అన్సాటిస్ఫైగా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అయినా ఈ కరోనా ఇవన్నీ తగ్గి ఇంకా హ్యాపీగా పెద్ద విగ్రహం అవి పెట్టి చాలా ఇదిగా చేయాలి, గ్రాండ్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విడతల వారి అన్లాక్తో దేశంలో పలు సంస్థల తలుపులు తెరుచుకుంటున్నాయి. ఆంక్షల సడలింపులతో ఆయా సంస్థలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే 4 లాక్లు తెరిచిన కేంద్రం 5వ దశ లాక్డౌన్ షురూ చేయనుంది. ఇన్నాళ్లు లాక్డౌన్ సడలింపులు ఇస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇక దేశాన్ని రీఓపెన్ చేయడంపై దృష్టి పెడుతోంది. 3 ఫేజ్లలో నార్మల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని భావిస్తోంది. ఏదేమైనా లాక్డౌన్ ఉన్నా లేకున్నా ముఖానికి మాస్క్, భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది. అయితే అన్లాక్లో భాగంగా విశాఖ పర్యాటక రంగానికి అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. అయితే ఈ నెలాఖరుతో లాక్డౌన్ ముగియనుండటంతో 5వ విడత అన్లాక్ అమల్లోనికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 5వ విడతలో నిబంధనల సడలింపు ఏ విధంగా ఉండబోతున్నాయనేది దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల నుండి అన్లాక్ కోసం సూచనలు స్వీకరించింది. ప్రస్తుతం కేంద్రం ఈ నిబంధనలకు తుది రూపం ఇస్తోంది. 5వ విడత అన్లాక్లో హోటళ్లు,
డైనింగ్ రెస్టారెంట్లు, బీచ్లకు సడలింపులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు పర్యాటకం తెరవాలని, పరిమిత సంఖ్యలో విజిటర్లకు అవకాశం కల్పించాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న విశాఖ పర్యాటక రంగానికి అన్లాక్లో మినహాయింపు ఇవ్వాలని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు. విశాఖపట్నం అంటేనే టూరిస్ట్ విజయానికి ఒక పెట్టింది పేరు. అలాంటి ఈ రోజున కరోనా మహమ్మారి విజృంభించడం వల్ల విశాఖపట్నం టూరిజం కుంటిపోయింది. ఉడాపార్క్ అవనీయు, మ్యూజియంస్ అవనీయండి, అలాగే ఆర్కే బీచ్ కానీ, అలాగే సబ్మరీన్ కానీ, ఇలాంటి ఎన్నో పర్యాటక ఏరియాలు మూతపడ్డాయి కరోనా వల్ల. కానీ జీఎంస్ వారు కానీ, మన ప్రభుత్వం వారు కానీ చేస్తున్న చర్యలు కానీ, తీసుకుంటున్న చర్యలు కానీ మంచివే. కాకపోతే మన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తూ పర్యాటక శాఖని నడిపించాలని, టూరిజాన్ని మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే టూరిజం ద్వారా జనాలు కొంచెం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ బాగుపడుతుందని, విశాఖకి మళ్ళీ కొత్త కలగా మళ్ళీ వస్తుందని ప్రభుత్వానికి. కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని వర్గాల ప్రజలకు వెతలు తప్పడం లేదు. మహమ్మారి కరోనా ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. చిరు వ్యాపారులు, కూలీలను కుదురుగా సాగనివ్వడం లేదు. చివరకు రైతు బజార్ల రైతులను అవస్థల పాల్చేస్తోంది. పిల్లి పిల్లలను మార్చినట్లు రైతులు అధికారులు సూచించిన స్థలానికి వ్యాపారాలను మార్చుకోవాల్సి వస్తోంది. అయినప్పటికీ అక్కడ కనీస వసతులు లేకపోవడంతో రైతులు, నగరవాసులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ రైతు బజార్లలో తాండవిస్తున్న అవస్థలపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. నగర ప్రజలకు తాజా కూరగాయలు అందించే రైతు బజార్ రైతులు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నగరంలో రద్దీగా ఉండే రైతు బజార్లను విశాలమైన మైదానాలకు మార్పు చేసి ఓపెన్ రైతు బజార్లను ఏర్పాటు చేశారు. బజార్లనైతే తరలించారు, కానీ అక్కడ కనీస వసతులు కల్పించడం మర్చిపోయారు. దీంతో వ్యాపారాలు సాగించే రైతులు, వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలకు తాజా కూరగాయలను అందించేందుకు ప్రభుత్వం నగరంలో 12 రైతు బజార్లను నెలకొల్పింది. వీటి ద్వారా రైతులు తాము పండించిన కూరగాయలను నగరవాసులకు నేరుగా విక్రయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కరోనా వచ్చింది. రైతులతో పాటు కొనుగోలుదారులకు అవస్థలు తెచ్చిపెట్టింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 2వ వారంలో అధికారులు కొన్ని రైతు బజార్లను మైదానాల్లోకి తరలించారు. కొనుగోలుదారులు, వ్యాపారులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా తాత్కాలికంగా ఈ బజార్లను నెలకొల్పారు. అయితే అందుకు తగ్గ సదుపాయాలు వాటిలో లేకపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపెన్ రైతు బజార్లలో కనీసం నీడనిచ్చే ఒక్క షెడ్ కూడా లేకపోవడంతో రైతులు ఎండకెండి వానకు తడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పైగా మరుగుదొడ్లు లేకపోవడంతో రైతులు, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు ఆ ప్రాంతమంతా చిత్తడి చిత్తడిగా మారిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వినియోగదారులు ఓపెన్ రైతు బజార్లకు వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వినియోగదారులు రాక తమ వ్యాపారాలు సాగడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. కనీస వసతులు కల్పించి ఓపెన్ రైతు బజార్లలో వ్యాపారాలు సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కంచరపాలెం రైతు బజార్ నుంచి పాలిటెక్నిక్ తెప్పించారు. పాలిటెక్నిక్ వర్షం వచ్చినా ఎండ కాసినా ఇక్కడ దేనికి ఉపయోగం లేని రేకుల షెడ్ లేసారు. దేనికి పని చేయదు. కిందెళ్ళి నీరు, మీదెళ్ళి నీరు. మాకు ఇక్కడ సామాన్లకు సేఫ్టీ లేదు. ఉండిపోయిన సరుకు సేఫ్టీ లేదు. అక్కడ రోజు తెచ్చిన సరుకు 3-4 రోజులు అమ్ముతాను, కుళ్ళిపోయి పోతాను. సామాన్లకు సేఫ్టీ లేదు. వచ్చిన సామాన్లు, ఉండిపోయిన సామాన్లు ఇక్కడ ఎట్టినా సేఫ్టీ లేదు, పట్టుకెళ్ళిపోతున్నారు. రేకుల షెడ్ ఓన్లీ నీడకే కానీ వర్షానికి పని చేయలేదండి. అది సరుకు తడిసిపోతుంది, కుళ్ళిపోతుంది. మర్నాడికి వ్యాపారం ఏం బాగాలేదు. వ్యాపారం ఏం బాగాలేదండి. ఈ మూలకి ఎవరు రాలేదు. వర్షం పడినా అసలు ఒక్క జనం రావట్లేదు. వర్షం పడితే జారు బురద అన్న ఒక్కరు రావట్లేదు. సరిగ్గా లాస్ అంతా మాదేనండి. ఆ కాయగూరలు కుళ్ళిపోయి పోతాయి. పెట్టుబడులు కూడా రావట్లేదు. బాధాకరంగా ఉంది. అక్కడికి ఎంత వేగెళ్తే అంత సంతోషంగా ఉంటుంది. మాకు అంత బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది. వస్తే జనాలు రావడానికి అవకాశం లేదండి. జారు బురదన బురద అసలు అడిగేయడానికి అవకాశం లేదు. వర్షం వస్తే మాకైనా అమ్మడానికి వర్షం వస్తే నీరు ఒక్కరు రావట్లేదు. కస్టమర్స్ రావట్లేదు. వర్షానికి మట్టికి మాకు ఏదో ఒకటి చెయ్యాలి. మీరు లేదంటే మా బజార్లు మాకు ఇప్పిస్తే మరీ మంచిది. ఎంత బేగ వెళ్తాం అంత బేగ మంచిది.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జనరల్ బాడీని వాయిదా వేయాలని జేవీ ప్రభాకర్ డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాజాగా జరిగిన ఈ బ్యాంకు ఎన్నికలు సహకార స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. ఈ ఎన్నికలను తక్షణమే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు. విశాఖ కోఆపరేటివ్ బ్యాంకులో మన 13 తారీఖు ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి పూర్తయిపోయింది. బ్యాంక్ డైరెక్టర్లు చైర్మన్లు అందరూ కూడా ఇమ్మీడియట్ చైర్మన్తో సహా అంతా జరిగిపోయింది. అక్కడ వారు మేము కోరుతుంది ఏంటంటే 88,000 మంది సభ్యులు 50 బ్రాంచీల్లో ఉన్నారు. వీళ్ళెవరికి కూడా అసభ్యత్వం ఎన్నిక జరుగుతున్నట్టే తెలియనటువంటి ఒక ప్రక్రియ ఇది. ప్రజాస్వామ్యంలో సభ్యుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికలు చేయాలా, 2 నెలల ముందుగానే ప్రతి బ్రాంచ్లోనూ కూడా ఓటర్ లిస్టు డిస్ప్లే చేయాలా, నా మెంబర్షిప్ ఉందా లేదో చూసుకోవడానికి, నేను ఓటర్గా అరుణో కాదో తీసుకోవడానికి, లేదంటే ఓటర్గా ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలా, అలాగే ఏమీ లేదు, ఆ ప్రక్రియ ఏమి జరగలేదు, 88,000 మందికి తెలియదు. కొన్ని పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినా కనీసం ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అందులో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. గత 33 సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతూ ఉంది. డైరెక్టర్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 33 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ నుంచి ఇలాగైనా జరుగుతుంది. 50 బ్రాంచీలు ఉన్నాయి, 6,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ గొప్పగానే ఉంది. దక్షిణ భారతదేశంలోనే గొప్పగా ఉన్నటువంటి ఒక బ్యాంకు ఇలా అన్డెమోక్రటిక్గా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కోఆపరేషన్ అంటేనే ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనేటటువంటి వ్యవస్థ. అలాగే కోఆపరేటివ్ వ్యవస్థలోనే నాన్ కోఆపరేటివ్గా మనం ఉండి ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఎంతవరకు సభ్యులకే తెలియకుండా, ఎవరైతే దాని భవిష్యత్తు కోసంగా పాటు పడుతున్నారో ఆ సభ్యులకే తెలియకుండా ఈ ఎన్నిక జరపడం అనేది ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాం. తమ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్న వారి నుంచి తమకు తమ ఆస్తికి రక్షణ కల్పించాలని ఇసుకతోట పీతలవాణి పాలెనికి చెందిన రేసపు వెంకటరమణారెడ్డి వేడుకుంటున్నారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణారెడ్డి వారసులు జి రాఘవిరెడ్డి తదితరులు న్యాయంగా తమకు రావాల్సిన వాటా భూమిని రాకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఇసుకతోటలో గల వారసత్వ భూ వివాదాన్ని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లినా కృష్ణారెడ్డి వారసుల నుంచి ఇంకా తమకు వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు న్యాయస్థానం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 3,600 గజాలు ప్రస్తుతం ఆక్రమణలో ఉంది. అది కొవ్వూరి శ్రీనివాసరెడ్డి గారు, గంగిరెడ్డి గారు అబ్బాయి, వాళ్ళ కుటుంబం వాళ్ళంతా ఆక్రమించారని చెప్పి దాని మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయి ఉన్నాయి, అవి నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చింది ఏంటి, ఆ 3,600 గజాల్లో 1800 మా సీతారత్నం గారు సంతతికి చెందింది ఉంది వాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ఏం సంబంధం లేనట్టు తాతగారి ఆస్తిని ఓన్లీ ఇది మాదే 3,600 గజాలు మన పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇచ్చారు. తాతగారి ఆస్తి అన్నది అంతవరకు వాస్తవం, కానీ అది వాళ్ళదే అన్నట్టుగా క్రియేట్ చేసి ఇప్పుడు వేరే పార్టీతో వచ్చి మొన్న గొడవ గలాబ చేయడం జరిగిందట. అది అందులో బోర్డు కూడా పవర్ ఆఫ్ అటార్నీ కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళ జీపీ హోల్డర్గా ఎవరు ఇప్పుడు రాఘవరెడ్డి ఉంటూ ఆవిడ ఏం చేసిందంటే బోర్డు దిస్ సైట్ బిలాంగ్స్ టు గాబు రాఘవరెడ్డి అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి, ఎందుకంటే అది పలికిల వారు అది టోటల్గా ల్యాండ్ అది, నాట్ ఓన్లీ అది జీపీఓ హోల్డర్ది కాదు, లేకపోతే నేను జీపీఓలో నాది కాదు కదా, ఓన్లీ ఆ కుటుంబాలు రెండుకి సంబంధించి కదా ఆ బోర్డు ఎక్కడం కూడా తప్పే. అయితే మేము మీ సహకారాలు మాకు కావాలి, ఎందుకంటే రికార్డ్స్ అన్నీ పరిశీలించి పక్కాగా అన్ని రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి న్యాయాలు పరిశీలించి ప్రభుత్వం అధికారుల మీద మీరు ఎటువంటి ఈ పత్రికా ముఖంగా ఒత్తిడి తీసుకొచ్చి మాకు రావాల్సిన న్యాయమైన మా వాటాన్ని మాకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి మీ అందరినీ సవినయంగా కోరుతున్నాను. మైనారిటీ బౌద్ధుల మనోభావాలను కించపరిచే చర్యలను జగన్ సర్కార్ విడనాడాలని బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. రాజధాని అభివృద్ధి పేరిట తొట్లకొండపై నిర్మాణాలు చేయడం చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రాన్ని నాశనం చేయడమే అవుతుందని కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ వాపోయారు. ఈ మేరకు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా తొట్లకొండపై నిర్మాణాలు చేపట్టి మైనారిటీ బౌద్ధుల మనోభావాలను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంపై స్పందించిన విష్ణుకుమార్ రాజు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ బుద్ధిస్టు మాన్యుమెంట్స్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇది పొలిటికల్ పార్టీ గురించనో లేకపోతే ఇంకా వేరే విధానం గురించనో కాదు, ప్రతి ఒక్కరిపైన ఇది కాపాడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము 30 ఎకరాల్లో
ఒక అత్యాధునికమైన స్టేట్ గెస్ట్ హౌస్ విశాఖపట్నంలో కడతారు అని చెప్పి పేపర్లో చూసాం. వాళ్ళు స్టేట్ గెస్ట్ హౌస్ కడితే సంతోషమే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ అది కన్స్ట్రక్ట్ చేసే ప్రదేశం మాత్రము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేపర్స్లో చూసిన దాని ప్రకారము, కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారము, అది ప్రభుత్వ భూమిలోనే 300 ఎకరాలు ఏదైతే గ్రే హౌండ్స్కి సంబంధించిన కేటాయించిన భూమిలోనే 30 ఎకరాలు అక్కడ తీసుకుని కడతామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఈ బుద్ధిస్ట్ ప్రేమికులు కానీ సంఘాలు కానీ వారు మాకు న్యాయం చేయాలి, ఆ ప్రదేశం అంతా కూడా అది బుద్ధిస్ట్కి సంబంధించింది, ఇదివరకు సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ కూడా నోటిఫై చేశారు అని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వము ప్రజల మనోభావాల్ని దెబ్బతీయకూడదు అనేది ముఖ్య ధ్యేయంగా పెట్టుకుని ఆ ప్రదేశం ఎక్కడైతే కడుతున్నారో అది ఎవరికి సంబంధించింది అనేది క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. కానీ లేకపోతే అధికారం ఉంది కదా అని చెప్పి ముందుగా దౌర్జన్యంగా కట్టడము అటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకొకసారి రివ్యూ చేసుకుని ఆ ప్రదేశం కనుక ఆ బుద్ధిస్ట్కి సంబంధించింది అయితే మాత్రం తప్పనిసరిగా వేరే చోట ఇంకో చోట ఎక్కడన్నా కట్టవలసిన అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు, ప్రభుత్వ అధికారులు అతి ప్రాచీనమైనటువంటి తొట్లకొండ మీద గెస్ట్ హౌస్లు, గ్రహాన్స్ పోలీస్ ఆఫీసులు కడతానని భూమి పూజ చేశారు దొంగచాటిన. ఇది ప్రజాప్రభుత్వా లేకపోతే దొంగ ప్రభుత్వాలా? దొంగచాటున చేయాల్సిన పని ఏమొచ్చింది? తొట్లకొండ మీద ఎంతవరకు సర్వే జరగలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో గ్రహాన్ని పోలీసులకి, మీ గెస్ట్ హౌస్లకి, మీ యొక్క తందర ఆడుకోవడానికి పవిత్రమైనట్టు చారిత్రాత్మకమైన కొండ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ కూడా ఉంది. అలాంటి కొండ మీద మీరు గతంలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు తప్పుడు సర్వేలు చేసి ఆ తప్పుడు సర్వేలు పట్టుకొని మీరు గెస్ట్ హౌస్లు కట్టుకుంటున్నారంటే చరిత్ర మీరు ఏమి తీసుకెళ్తున్నారు? ముఖ్యమంత్రి గారు మీకు ఎవరిస్తున్నారు ఈ సలహాలు? పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఆ కొండ మీద ఇంకా అన్వేషణ జరగలేదు. బుద్ధిస్టులు అక్కడ ఎందుకున్నారు? అక్కడ ఎవరెవరు బుద్ధిస్టులు చనిపోయారు సమాధానం కూడా ఉన్నాయి. ఇంతటి చారిత్ర అయినటువంటి కొండ మీద మీరు పెడుతున్న ఆఫీసులను వెంటనే వెనక్కి తీసుకొని ఆ కొండని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి, ఈ భారతదేశానికి తలమార్గంగా తయారు చేయాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలోని స్థానిక ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజల్ని, బౌద్ధులందరినీ కలుపుకొని ప్రజాసంబద్ధంగా చట్టపరంగా మేము పోరాటం చేస్తామని మీ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. క్వారంటైన్ కేంద్రంలో ఆడి పాడి గంతులు వేస్తున్న రోగులు, వీరి ఆత్మస్థైర్యాన్ని చూసి కంగుతిన్న కరోనా. వీవీఐపీ గెస్ట్ హౌస్ల నిర్మాణంపై రాజకీయ దుమారం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన. జిల్లాలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి ఉధృతి, 29,765కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. జిల్లాలో చప్పగా సాగిన చవితి మహోత్సవం, ఒక్కరోజులోనే పూర్తయిన పూజ నిమజ్జనం. విశాఖ జిల్లాలో పర్యాటకానికి పూర్వ వైభవం, అన్లాక్ 5లో సడలింపులు ఇవ్వనున్న కేంద్రం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.